వెల్కమ్ టు సీ న్యూస్ వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రజాప్రతినిధులు, ప్రజల సమస్యలను గుర్తించాలని కార్పొరేటర్లకు ఎమ్మెల్యే సూచన. వరలక్ష్మి వ్రత సందర్భంగా టాటా గోల్డ్ ప్లేస్లో బంపర్ ఆఫర్, 8 గ్రాముల బంగారు ఆభరణాలపై గోల్డ్ కాయిన్ ఉచితమని తెలిపిన నిర్వాహకులు. జమునా సర్కస్లో హ్యాపీ హోమ్ చిన్నారులు, ఎంజాయ్ చేసిన చిన్నారులు. ఖమ్మం నగరంలోని 47వ డివిజన్లో రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అజయ్ కుమార్ ప్రారంభించారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. డివిజన్లో సుమారు 13 లక్షల రూపాయలతో నిర్మాణ పనులకు ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టారు. స్థానిక కార్పొరేటర్తో కలిసి ఎమ్మెల్యే, మేయర్ ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. డివిజన్లో ఏ సమస్యలు ఉన్నా కార్పొరేటర్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాటి పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కార్పొరేటర్లకు సూచించారు. స్థానికులకు ఇచ్చిన మొక్కలను ఇంటిలో నాటుకొని వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రజాప్రతినిధులు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. రాణి అన్న అన్న అది వెనక్కి పడ్డా తీసుకోండి కొంచెం కిందికి పెట్టండి సార్ కొంచెం కిందికి ఈరోజు 47 డివిజన్లో 17 లక్షలతోనే సిసి రోడ్డు ప్లస్ డ్రైనేజు మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారు, మన ఎమ్మెల్యే పోల్ అజయ్ గారు వారు, మన పోతే మన పెద్ద నాయకులందరూ, మేయర్ గారు, మున్సిపల్ మేయర్ గారు, ఎంపీ గారు, పోతే ఎమ్మెల్సీ గారు అందరి కృషితోని ఈరోజు ఇది 17 లక్షలు టెండరు ఓకే అయిపోయింది. అవరు ఇంకా 20 మొత్తం 50 లాక్స్ వరకు డివిజన్కి 50 లాక్స్ ఇచ్చారు. అవి కూడా ఇంకా మిగతా ఎక్కడి నుంచైనా ఏమైనా రోడ్లున్నా ఇంకేమైనా మనకి సమస్యలు ఉంటాయి డివిజన్లో, ఏ సమస్యలు ఉన్నాయో వాటి మీద ముఖ్యమైన సమస్యల మీద ముందు పరిష్కారంగా వాటిని తీర్చాలి, పరిష్కారం చేయడానికి ఆ 50 లాక్స్ ఫండ్ నుంచి మనం కృషి చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం, డివిజన్ ప్రజలందరికీ తెలియజేస్తాం.
ఖమ్మం నగరంలోని ముస్తఫా నగర్ ప్రభుత్వ కళాశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రతిభ ఉన్న విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలు అందుకోవాలని రోటరీ క్లబ్ నిర్వాహకులు సూచించారు. అల్లూరి సీతారామరాజు కళాశాలలో విద్యార్థులకు ఈ పుస్తకాలను పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు కొంత ఆసరాగా కల్పిస్తాయని వారు పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులను రోటరీ క్లబ్ సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఇప్పటికే తమ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు శ్రీనివాసరావు, కురవెల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఎలా మనం ఎగ్జామ్ ప్రిపేర్ కావాలని చెప్పేసి మంచి ధన్యవాదాలు. అదేవిధంగా శాంతి నగర్ కాలేజ్ అయితే దీనికి చాలా గొప్ప చరిత్ర. బాబు కూర్చోండి, అందరు బాబు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎవరెవరు చేసుకుంటా ఉన్నారు వాళ్ళందరూ చాలా సంతోషం. ఈ రోజున రోటరీ క్లబ్ ఆఫ్ సంభాద్రి వారు ఈ క్లబ్ ఏర్పడి సామాజిక సేవలో పాల్పంచుకొని 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 10,000 నోట్ పుస్తకాలని దాదాపు 170,000 రూపాయల విలువైన నోట్ పుస్తకాలని శ్రీమిత్ర ఫౌండేషన్ వారు మరియు రోటరీ క్లబ్ సంభాద్రి వారు కలిసి ఒక్కొక్క నోటు పుస్తకం దాదాపుగా 16 రూపాయల కాస్ట్తోని 5,000 మంది పిల్లలకి 2 నోటు పుస్తకాలు ఇవ్వడం అనేది ఉదాహరణ. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల్లో చాలామంది మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారు. వారికి సంబంధించి మరి ఏదైనా బుక్స్ కానీ లేదా ఇతరత్ర ఎక్స్పెండిచర్స్ ఏది ఉన్నా కూడా తల్లిదండ్రుల మీద భారంగానే ఉంటుంది. కాబట్టి దాంట్లో సమాజ సేవ దృక్పథంతో అనేక వ్యవస్థలు స్కూల్స్కి మరియు స్కూల్స్లో ఉన్న పిల్లలకి నోట్బుక్స్ కానీ లేకపోతే పళ్ళాలు కానీ లేకపోతే ఇతరత్ర రిక్వైర్డ్ ఐటమ్స్ని డొనేట్ చేయడం అనేది ఒక మంచి కార్యక్రమం. నిజమైన సేవ విద్యలోనే ఉంటుందనేది నిలువాదం. దాంతోపాటుగా 1,000 మంది స్కూల్ పిల్లలకి ఐడి కార్డులు కూడా మరి రోటరీ క్లబ్ ఆఫ్ సంభాజీ వారు ఇవాళ ఇవ్వటానికి ముందుకొచ్చి 1,000 మంది స్కూల్ పిల్లలకి ఈ ఐడి కార్డులు కూడా తయారు చేసి ఇస్తూ ఉన్నారు. నేను మొన్ననే వాళ్ళ 10th ఇన్స్టలేషన్ డే నాడు కూడా మా వారి వాడికి చెప్పడం జరిగింది. ప్రధానంగా నా నియోజకవర్గంలో ఖమ్మం నగరంలో ఒక మంచి పేరు తెచ్చుకొని లిమిటెడ్ గ్రూప్తో నడుపుతున్న ఈ క్లబ్ ఏదైతే ఉన్నాయో, మీ సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. మంత్రి వారు ఈరోజు ఒక మెగా బుక్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్యాంప్లో 10,000 పుస్తకాలని గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అందించే సంకల్పించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి ఖమ్మంపట్నం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ గారు ఇచ్చేశారు, ప్లస్ ఈ వార్డు కార్పొరేటర్లు వీళ్ళందరూ కలిసి ఈ 10,000 పుస్తకాలు 5,000 స్టూడెంట్స్కి ఇవ్వడమైందండి. మెయిన్ ఏంటంటే రోటరీ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి వారు చదువు మీద ఎక్కువగా ఫోకస్ చేశామండి. గవర్నమెంట్ స్కూల్లో కావాల్సిన కనీస సదుపాయాలు అంటే వాటరు, దీనికి మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇచ్చామండి. ఇప్పుడు చదువుకు సంబంధించిన పుస్తకాలు, నెక్స్ట్ బెంచీలు ఒకటి ఇచ్చే ప్రపోజల్ ఉందండి. ప్లస్ ఈ చదువుకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనైనా రోటరీ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి ముందుండి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి మన ఖమ్మంపట్నం ఎమ్మెల్యే అజయ్ గారు కూడా మంచి సపోర్ట్ చేస్తూ మాకు వెన్నంటి తట్టి ప్రోత్సహిస్తున్నారు. ఇట్లనే నెక్స్ట్ మంత్ ఇంపాక్ట్ కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేయదలిచాము. ఇంపాక్ట్ కార్యక్రమంలో ప్రతి స్టూడెంట్కి వాళ్ళ మోరల్ స్కిల్స్ అవైలబిలిటీకి డెవలప్ చేసుకోవటం కోసం ట్రైనర్స్ని పెట్టి ఒక 3 రోజుల క్యాంపును ఒకటి సెట్ చేశామండి. ఇంపాక్ట్ వల్ల ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో వాళ్ళ వ్యక్తిత్వం కానీ వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలి ఏంటి అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ అవ్వడం కోసం
ట్రైనీస్తో ఏర్పాటు చేస్తున్నాము. చదువుకు సంబంధించిన ఏ కార్యక్రమంలో అయినా హరితహారం కానీ ఇలాంటి ప్రతి కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి వారు ముందుండి ప్రతి కార్యక్రమంలో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి నిర్వహించి ప్రతి కార్యక్రమంలో మిత్ర రోటరీ క్లబ్ వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూ ఈరోజు 10,000 పుస్తకాలు వివిధ పాఠశాలకి విద్యార్థులందరికీ పంచిపెట్టడం అన్నిట్లో ముందుండు రాను రాను రోజుల్లో కూడా రోటరీ క్లబ్ ఆఫ్ స్తంభాద్రిలో మేము పార్టిసిపేట్ చేసి చాలా వినూత్న కార్యక్రమాలు చేస్తామని చేసుకున్నాం. ఇప్పటికీ చాలా వినూత్న కార్యక్రమాలు చేశాము. జలపద్యం అని ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేసుకుంటూ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్కువ దృష్టి స్టూడెంట్స్ మీదనే పెట్టాము. వివిధ స్కూల్లో మినరల్ వాటర్ ప్లాంట్స్తో కానీ బుక్స్ కానీ టేబుల్స్ కానీ అన్ని రకాల కార్యక్రమాలు విద్యార్థుల కోసం రోటరీ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి ఎప్పుడు నిరంతరం కృషి చేస్తుందని తెలియజేస్తుంది. నగర ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు తెలుసుకునేందుకు మేయర్ పాపాలాల్ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా మేయర్కు ఫోన్ చేసి చెప్పుకున్నారు. స్పందించిన మేయర్ సంబంధిత పనులను అధికారులకు అప్పగించారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగింది. పలు శాఖల అధికారుల సమక్షంలో మేయర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పలు డివిజన్లోని ప్రజలు వారి సమస్యలను మేయర్కు చెప్పుకున్నారు. క్షుణ్ణంగా వివరాలు తెలుసుకున్న మేయర్ ఆ పనులను పరిష్కార బాధ్యతను అధికారులకు అప్పగించారు. నమస్తే అండి, ఎవరండి మాట్లాడేది? రోటరీ దగ్గర అండి. పేరండి? ఓకే. ఎదురుగా ప్లేస్ ప్లేస్ ఎవరిదండి అది? ఆ ప్లేస్ ఎవరిది మీ ఎదురుగా ప్లేస్? కోనా వెంకటేశ్వరరావు. ఓకేనండి. అంటే బాగా చెట్లు పెరిగిందండి? చాలా అందులో నీళ్లు కూడా ఆగినాయండి. నీళ్లు కూడా ఆగినాయా? బురద నీళ్లు గిట్ట అక్కడ నీళ్ళు ఓన్లీ చెట్లే ఉన్నాయండి. ఓకేనండి. అతనికి నోటీస్ ఇస్తాం తీయించమని చెప్పి. ఒకళ్ళు తీయకపోతే మేమే తీయించి వాళ్ళకి బిల్ పంపిస్తాం. రూల్ ప్రకారం అండి, వాళ్ళు తవ్వే ముందు పర్మిషన్ తీసుకోవాలి. మున్సిపాలిటీ పేమెంట్ కూడా చేయాలి వాళ్ళు. వాళ్ళు అట్లాంటి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని తవ్వాలండి. తవ్వినప్పుడు మా వాళ్ళ అమౌంట్ కూడా కట్టాలి. దానికి కొత్త అమౌంట్ కట్టాలి. ఆ అమౌంట్ కట్టిన తర్వాత దాన్ని మళ్ళీ మున్సిపాలిటీ దాన్ని మూయటం జరుగుతుంది. ఏ డివిజన్? 11th కదా, 11th డివిజన్ కదండి. ఈ డాగ్ ప్రాబ్లం కొరకు ఆల్రెడీ ఒక పట్టడానికి ఒక మనిషిని అరేంజ్ చేశామండి. ఒక్కొక్క డాగ్ పట్టినందుకు వాళ్ళ మున్సిపాలిటీ నుంచి 50 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. చాలా వరకు మొన్న కొన్ని చోట్ల పట్టారు అటు మన ఒక ఏరియాలో. కాబట్టి వాళ్ళ మళ్ళీ కబురు చేస్తామండి. మళ్ళీ వచ్చి అక్కడ ఒకళ్ళ బయట రోడ్డు మీద తిరిగే డాగ్ను పట్టడం జరుగుతుందండి. ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఎవరు బాబు ఆ ఏరియాలో చెప్తా? ఎలక్ట్రీషియన్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తామండి. రాకపోతే మళ్ళీ మాకు కొంచెం మళ్ళీ చెప్పండి. ఒకళ్ళు ఆయన రాలేదనుకో, ఇప్పుడే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తున్నాం, టైం పోయి వేయమని చెప్పి బంద్ చేయమని చెప్పి అది అయిపోతుందండి. వరలక్ష్మి వ్రత సందర్భంగా టాటా గోల్డ్ ప్రెస్ వారు ప్రతి 8 గ్రాముల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా అందిస్తున్నట్లు, దీనితోపాటు బృందావనం సితారా కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయని, డైమండ్ వజ్రాలపై 15% డిస్కౌంట్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. 8 గ్రాముల బంగారు ఆభరణాల కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఉచిత ఆఫర్ 12-13 తేదీల వరకు ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోవాల్సిందిగా టాటా గోల్డ్ ప్లస్ కంపెనీ ఏరియా మేనేజర్ సోమరాజు తెలిపారు. కస్టమర్ల సమక్షంలో ఆఫర్ను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థల ప్రతినిధులు వెంకటేశ్వర్లు, షోరూమ్ సిబ్బంది, పలువురు కస్టమర్లు హాజరయ్యారు. మమ్మీలు తల్లి.
రోజు టాటా గోల్డ్ ప్లస్ వారు వరలక్ష్మి వ్రతం చేశారు. సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని చేయించారు మహిళలతోనే. చాలా బాగా జరిగింది. టాటా గోల్డ్ ప్లస్ ఒక రకంగా జనానికి ఆడవాళ్ళకి మంచి మంచి వరం లాంటిదే. గోల్డ్ ప్లస్లో ఆభరణాలన్నీ మంచిగానే ఉంటాయి. ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది, మాకు తెలిసి ప్యూరిటీ ఎక్కువ ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇప్పటి వరకు అయితే ప్యూరిటీ ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాము. ఒకసారి ఇంతమందితోటి వరలక్ష్మి వ్రతం చేయించుకోవటం, అందులో మీ గోల్డ్ ప్లస్ ద్వారా చేయించడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఇలా చేయాలని చెప్పేసి నా కోరిక. వాళ్ళ డిజైన్స్ చాలా బాగుంటాయండి. ఇలాంటి అకేషన్స్ కూడా చాలా బాగా చేస్తుంటారు. మంత్లీ ఇన్స్టాల్మెంట్ సిస్టమ్స్ కూడా చాలా బాగుంటాయి. లేడీస్ కోసం ఇట్లా స్పెషల్గా పూజలు ఇవి కండక్ట్ చేయటం కూడా చాలా బాగుందండి. చాలా మంచిగా చేశారు. లేడీస్కి అందరికీ సదుపాయం పెట్టారు. ఇలా మళ్ళీ చేయాలని మళ్ళీ కోరిక మాకు. టాటా గోల్డ్ ప్లస్లో డైమండ్స్ సంబంధించిన అన్ని వస్తువులు చాలా బాగుంటాయండి. వీళ్ళు ప్రత్యేక ఆఫర్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ ఆఫర్స్ అన్నీ కూడా అందుబాటు ధరల్లో ఉంటాయి. మాకు తెలిసిన వాళ్ళు మా చుట్టుపక్కల మేడమ్స్ వాళ్ళు కూడా చాలా తీసుకున్నారు. మోడల్స్ అవి కూడా చాలా బాగుంటాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా టాటా గోల్డ్ ప్లస్లో షాపింగ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రజలకు శ్రావణమాస శుభాకాంక్షలు. గోల్డ్ ప్లస్లో శ్రావణమాసం పురస్కరించుకొని ఈరోజు శ్రావణమాసం పూజ చేయడం కూడా జరిగింది స్టోర్లో. సో శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం పూజ కూడా చేయించినాము. సో కస్టమర్ల కోసం ఒక ప్రత్యేకత ఆఫర్ కూడా వచ్చింది. ప్రతి 8 గ్రాముల కొనుగోలుపై 0.200 గోల్డ్ కాయిన్ ఫ్రీ ఇస్తున్నాము. అట్లాగే డైమండ్ టెన్ కలర్స్టోన్ ఆభరణాలపై ఫ్లాట్ 15% ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ అవకాశాన్ని ఖమ్మం ప్రజలు సద్వినపరచుకుండా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రతి 8 గ్రాముల గోల్డ్ కొనుగోలుపై 0.200 గోల్డ్ కాయిన్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డైమండ్ టైన్ ఆభరణాలపై ఫ్లాట్ 15% డిస్కౌంట్, అదేవిధంగా కలర్ స్టోన్ ఆభరణాలపై ఫ్లాట్ 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఖమ్మం పట్టణం ప్రజలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. దాంతోపాటు టాటా గోల్డ్ కస్టమర్లందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈరోజు గోల్డ్ ప్లస్లో వరలక్ష్మి వ్రతం మేము సెలబ్రేట్ చేశాము. అందరు కస్టమర్లు వచ్చారు ఈరోజు వ్రతం చేయడం జరిగింది. దాంతోపాటు ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా 8 గ్రామ్స్ గోల్డ్ కొంటే 0.200 మిల్లీస్ అనేది గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీ ఉంది. ఈ ఆఫర్ అనేది 13 వరకు ఉంది. దాంతోపాటు రంగురాళ్ళు డైమండ్ టెన్ వజ్రాలపైన ఫ్లాట్ 15% డిస్కౌంట్ ఉంది. ట్యాక్స్ ఏదైతే కాకుండా ఆ వాల్యూ పైన 15% డిస్కౌంట్ ఉంది. కలర్స్టోన్ స్టోన్ వాల్యూ పైన 10% డిస్కౌంట్ ఉంది. మరొకసారి ఖమ్మంపట్నం ప్రజలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు టాటా గోల్డ్ తరఫు నుంచి, మా అందరి తరఫు నుంచి. ఖమ్మం కస్టమర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్న మహిళలందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మా టాటా గోల్డ్ ప్లస్లో అండి ఏంటంటే శ్రావణ మాసంలో అందరూ లేడీస్ వచ్చేసి మీరు గోల్డ్ తీసుకుంటారని చెప్పేసి కలర్ స్టోన్స్ మీద, డైమండ్ టైన్స్ మీద అండ్ ప్లెయిన్ గోల్డ్ అన్నిటి మీద మీకు ఆఫర్స్ మేము ఇస్తున్నామండి. తప్పకుండా అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా పట్టణ ప్రజలందరికీ మా గోల్డ్ ప్లస్లో ప్రతి ఒక్క మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట. ఈ ఆఫర్స్ మీరు వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలానే మన దగ్గర ప్రతి 8 గ్రామ్స్ గోల్డ్ పైన 0.200 మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఇవ్వటం జరుగుతుందండి. ఈ ఆఫర్ వచ్చేసరికి 10th నుంచి స్టార్ట్ అయింది. సో 13 వరకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది. అలానే మన దగ్గర కలర్ స్టోన్ డైమండ్ టైన్ ఉన్నాయి సార్. 15% వరకు ఫ్లాట్ డిస్కౌంట్ కూడా ఉంది. సో ప్రజలు కస్టమర్స్ అందరూ మా గోల్డ్ ప్లస్కి ఒకసారి విజిట్ చేసి మా బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఖమ్మం రూరల్ మండలం ఎం వెంకటాయపాలెం గ్రామంలో మహాజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. భారత రాజ్యాంగాన్ని రచించి దళితుల హక్కులను కాపాడిన మహానేత అంబేద్కర్ అని వారు కొనియాడారు. ఈ భూమి పూజని రూరల్ ఎంపీపీ మేళ్ల చెరువు లలిత ప్రారంభించారు. స్వెరోస్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గ్రామీణ ప్రాంతాల్లో అంబేద్కర్ విజ్ఞాన మందిరాల ఏర్పాటు చేయాలనే సూచన మేరకు అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర నాయకులు రామమూర్తి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఎమ్మెంటపాలెం గ్రామ పంచాయతీలో అంబేద్కర్ గారి యొక్క జ్ఞాపకార్థంగా విజ్ఞాన మందిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క విజ్ఞాన మందిరానికి ఈరోజు మేము భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క భూమి పూజ కార్యక్రమంలో ఎంఎస్ఎస్ రామమూర్తి గారు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి యొక్క
గ్రామస్తుల మహిళలు పురుషులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క భూమి పూజ ఈరోజు చేసుకున్నాం కాబట్టి ఎటువంటి అవాంతరాలు కూడా లేకుండా ఈ యొక్క విజ్ఞాన మందిరం సక్సెస్గా మంచిగా మొత్తం కూడా ఏర్పాటయ్యే విధంగా కూడా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇంకా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు కూడా మనకు చాలామందికి తెలుసు. ఎందుకంటే రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ గారు, ఎందుకంటే వాళ్ళు బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి కూడా అంబేద్కర్ గారే. చాలామంది అంబేద్కర్ గారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు, ఎందుకంటే తను చేసినటువంటి యొక్క సేవలు అయితే కృషి అయితే మరవలేనటువంటి, ఎందుకంటే అట్టడుగు ఉన్నటువంటి యొక్క బడుగు బలహీన వర్గాల వారి కోసం వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉండాలి, అదేవిధంగా మంచి ఉన్నత స్థానంలో చేరుకోవాలి అని చెప్పేసి ఒక ఆశయంతో రాజ్యాంగాన్ని సృష్టించడం జరిగింది. ఆ యొక్క రాజ్యాంగాన్ని సృష్టించడం వలనే మనము అన్ని రకాలటువంటి అవకాశాలని, జాబ్స్, అన్ని రకాల అవకాశాలను కూడా మన సమాన హక్కు అందరితో పాటుగా సమాన హక్కును మనం. జమునా సర్కస్ వారు హ్యాపీ హోమ్లో ఉండే పిల్లలకు సర్కస్ చూసే అవకాశం కల్పించారు. పిల్లలందరూ 3 గంటల పాటు సర్కస్ చూసి ఎంజాయ్ చేసినట్లు హ్యాపీ హోమ్ నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించిన జమునా సర్కస్ వారిని వారు అభినందించారు. పిల్లలకి చూడండి అమ్మ ఒకసారి ఇదేగండి. చాలా బాగుంది, పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు, చాలా చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ చూడవచ్చు. చాలా బాగుంది అంకుల్, ఎంజాయ్ చేసిన అంకుల్ అందరూ. మేము ముస్తాఫానగర్లో ఉన్నటువంటి హ్యాపీ హోమ్ అనే అనాథ ఆశ్రమం నుంచి వచ్చాం. ఈ జమునా సర్కస్ వాళ్ళు మా హోమ్ ఉన్నటువంటి పిల్లలందరికీ 3 గంటల షో ఫ్రీగా ఇచ్చారు. అంతేకాకుండా ఈ మేనేజ్మెంట్ వారు శర్మ గారు అండ్ అదర్స్ పిల్లలకి వాటర్ బాటిల్స్, అలాగనే వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ అన్నీ ఏర్పాటు చేశారు. ఓ ప్రత్యేకమైన షోకి మా పిల్లలందరూ కూడా 200 రూపాయల టికెట్ గల ఎంట్రీలో ఫ్రీగా ఇచ్చారు. అలాగే ఈ షో మాకు బాగా నచ్చింది, పిల్లలు మేము బాగా ఎంజాయ్ చేసాం. కుటుంబ వాళ్ళు సమేతంగా వచ్చి ఆనందించవచ్చు, కావాల్సినంత ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. అలాగే చాలా విన్యాసాలతోనే ఆకట్టుకునేలాగా వాళ్ళు ప్రదర్శించారు. తగిన ఎకానమీలో ఉన్నాయి టికెట్స్, అంతేకాకుండా పెట్టిన డబ్బులకి సరిపడినటువంటి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. ఖమ్మంపట్నంలో మనకి అందుబాటు ఉంది కనుక అందరూ వచ్చి చూసి పిల్లలు కుటుంబం అంతా సంతోషించవలసిగా మేము కోరుకుంటున్నాం. మరొకసారి జమునా సర్కస్ వారికి మా హ్యాపీ హోమ్ ముసాఫర్నగర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండి, నా పేరు గుణంచంద్ శర్మ, నేను జమునా సర్కస్ మేనేజర్. ఈరోజు మా సర్కస్లో హ్యాపీ హోమ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి మా జమునా సర్కస్ ఓనర్ గారు చిరంజీత్ సింగ్ వారు మొత్తం సర్కస్ ఫ్రీగా చూపించారు. తర్వాత వాటర్ కానీ స్నాక్స్ కూడా వాళ్ళకి ఫ్రీగా ఇప్పించారు. 200 టికెట్స్లో వాళ్ళకి మేము ఫ్రీగా సర్కస్ చూపించాం. మా సర్కస్లోని ప్రతిరోజు 3 ఆటలు, ఫస్ట్ ఆట మధ్యాహ్నం 3 గంటలకి, సెకండ్ ఆట సాయంత్రం 5:30, నైట్ ఆట రాత్రి 8 గంటలకి. ఖమ్మంలో మా జమునా సర్కస్ కొద్ది రోజు మాత్రమే, ఈ నెల 28 తారీఖు మా సర్కస్ ఆఖరి రోజు ఉంది. ఖమ్మం వాసులు ఇంకా మంచిగా రావాలనుకుని మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రజాప్రతినిధులు.
ప్రజల సమస్యలను గుర్తించాలని కార్పొరేటర్లకు ఎమ్మెల్యే సూచన. వరలక్ష్మి వ్రతం సందర్భంగా టాటా గోల్డ్ ప్లస్లో బంపర్ ఆఫర్, 8 గ్రాముల బంగారు ఆభరణాలపై గోల్డ్ కాయిన్ ఉచితమని తెలిపిన నిర్వాహకులు. జమునా సర్కస్లో హ్యాపీ హోమ్ చిన్నారులు, ఎంజాయ్ చేసిన చిన్నారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీనియర్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.